రోహిత్ వేముల అసలు చదువుకోలేదు ఫేక్ సర్టిఫికెట్స్ అని చెప్పారు అది చాలా దారుణం రోహిత్ ఎస్సీ కాపా కాకపోతే యూనివర్సిటీలో ఎంఎస్సీలో ఎట్లా చేర్చుకున్నారు రోహిత్ వేముల చావుకి కారణమైన వాళ్ళు ఎవరికో వాళ్ళకి శిక్ష పడాలి అది నాకు కావలసిన న్యాయం ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల మరణం దేశాన్నే కుదిపేసింది రాజకీయంగాను సామాజికంగాను పెద్ద చర్చకు దారితీసింది ఇప్పుడు మరోసారి ఆ కేసు తెర మీదకు వచ్చింది రోహిత్ వేముల మరణానికి కారకులు ఎవరన్న దాని మీద సంబంధించిన కేసులో హైదరాబాద్ పోలీసుల వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది ఇప్పటికే దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది ఈ వ్యవహారం మీద మనతో మాట్లాడడానికి రోహిత్ వేముల తల్లి రాధిక ఉన్నారు ఆమెతో మాట్లాడదాం అమ్మ ఎనిమిదేళ్ళు అయింది చేతికి అందొచ్చిన కన్న బిడ్డను కోల్పోయారు అనేక రకాలుగా చర్చలు జరిగాయి అనేక రకాల అంశాలు తెర మీదకు వచ్చాయి ఎలా గడుస్తోంది ఈ రోజులన్నీ మీకు ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి రోజులు ఎలా గడుస్తున్నాయి అంటే చాలా గడ్డుగానే అనిపిస్తున్నాయి అండి నిన్న మొన్న రెండు మూడు రోజుల క్రితం జరిగింది ఊసీ అప్పారావు మీదకి పెట్టిన మర్డర్ కేసు అది క్లోజ్ చేసామనేసి చెప్పారు కోర్టుకు క్లోజ్ చేశామనేసి సబ్మిట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు అది చెప్పిన కాని పిల్లలు ఆందోళన చేస్తున్నారు నేను చాలా బాధపడ్డాను తర్వాత సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకుని ఇది ఎలా జరిగింది ఏంటని సీఎం గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆ సారు కలిశారు చాలా సానుకూలంగా మాట్లాడారు కేసు రీఓపెనింగ్ చేసి చేసేసామమ్మ మార్నింగ్ వాళ్ళు క్లేస్ కేసు క్లోజ్ చేస్తున్నామని అని చెప్పారు తర్వాత రీఓపెనింగ్ కానీ వెంటనే మేము చెప్పేసేసాము ఫెయిర్గా మేము ఎంక్వైరీ చేస్తాము అంటే మాకు కావాల్సింది కూడా అదేంటి సరే అన్నాము మేము ఫెయిర్గా ఎంక్వైరీ చేసి న్యాయం జరిగే చూస్తామమ్మా అన్నారు మేము మాట్లాడింది ఏంటంటే పిల్లలు కేసుల విషయాలు కూడా మాట్లాడాను అవి కూడా కాస్త ఎంక్వైరీ చేసేసి తీ ఏర్పాటు చేయండి తీసేసి ఏర్పాటు అన్నాను చూస్తాం అన్నారు సానుకూలంగా స్పందించారు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా రోహిత్కి సంబంధించిన కులం కులం చుట్టూ ఎంత చర్చ జరగడం అసలు అతను ఎస్సీనే కాదు అని చెప్పి ఇప్పుడు పోలీసులు కోర్టుకి సమర్పించినటువంటి పిటిషన్లో పేర్కొనడం ఇవన్నీ ఎట్లా చూస్తారు మీరు ఇదంతా అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు పోలీసు ఇచ్చిన రిపోర్ట్లో కే క్యాస్ట్ విషయం అసలు ఎవరైనా చెబుతారా చూడండి పోలీసు వాళ్ళకి అసలు ఏం పని క్యాస్ట్ విషయం ఎంక్వైరీ చేయడానికి అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అది అంతా కూడా వాళ్ళు తప్పుగా తప్పుగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అసలు ఈ పది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సర సంవత్సరాల్లో మేము కలెక్టర్కి ఇచ్చిన రిపోర్టు ప్రకారమే వాళ్ళు చేశారు అంటే ఆ రిపోర్ట్ కూడా బీజేపీ వాళ్ళు 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 వాళ్ళ అనుకూలంగా తీసుకున్న రిపోర్ట్ అది ఆ రి రిపోర్ట్నే సబ్మిట్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిదిలో ఎంక్వైరీ పంతొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చిన ఎంక్వైరీ జరగలేదు ఇరవై ఇరవై ఒకటి ఏమో బో కరోనా ఇరవై కరోనా వచ్చింది ఇరవై ఒకటిలో కూడా ఎంక్వైరీ జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు తీసుకోకుండా తీసుకోకుండా అంతవరకు వాళ్ళు సబ్మిట్ చేశారు అది చాలా చాలా తప్పు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇప్పుడు పోలీసుల రిపోర్ట్లో కూడా అసలు రోహిత్ వేముల మరణానికి తాను ఎస్సీ కాదని ఎక్కడ భయపడిపోతుందో బయటపడుతుందో అనేటువంటి ఆందోళనతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్నారు ఎట్లా ఏం ఏం చూస్తారు మీరు దీన్ని రోహిత్ ఎస్సీ కాదు అన్న అని అంటున్నారు ఇప్పుడు పోలీసులు రిపోర్ట్లో వాళ్ళు సబ్మిట్ చేసిన దాంట్లో రోహిత్ ఎస్సీ కాపో కాకపోతే యూనివర్సిటీలు ఎంఎస్సీలో ఎట్లా చేర్చుకున్నారు కళ్ళు ఆమె పోయినాయి వాళ్ళకి వాళ్ళందరూ బాగా చదువుకున్నలేగా ఆ సర్టిఫికేట్స్ చూసేసి అందులో ఎస్సీ ఉందని పిల్లడు చదువుకున్న దాన్ని చూసేస్తే కదా చేర్చుకున్నారు అది అది కూడా చాలా రాంగ్ అండి జనాన్ని ప్రేరేపించడానికి వీళ్ళకి బీపీ తెప్పించడానికి వాళ్ళ సంఖలు బాదుకోవడానికి అంతేగాని చేసింది అక్కడ వాళ్ళు ఇచ్చిందంతా కూడా తన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రోహిత్ ఎస్సీ ఎస్సీగానే పుట్టాడు ఎస్సీగానే చనిపోయాడు ఎస్సీ కాకపోతే ఐదుగురు పిల్లలతో పాటు ఎందుకు సస్పెండ్ చేశారు పిల్లోరిని కదా సస్పెండ్ చేసింది ఈరోజు రోహిత్ చనిపోయినాక వచ్చి చెప్పలేడు కదా సాక్ష్యం అందుకని ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు అది చాలా తప్పు రోహిత్ వేములకు సంబంధించినటువంటి కులం విషయంలో గుంటూరు కలెక్టర్ కానీ గురజాల తహసీల్దార్ కానీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే తాము తా అతను ఒడ్డేరాని నిర్ధారణకు వచ్చామని అది పోలీసుల వాదన ఎట్లాగా నిర్దానికి ఎట్లాగో వచ్చారని కనీసం నన్ను ఎంక్వైరీ చేయాలి కదండి నన్ను అసలు ఎంక్వైరీ ఎవరు నన్ను ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడు ఇచ్చిన పోలీసులు ఆ గచ్చిబోలి పోలీసులు ఎప్పుడు నన్ను ఎంక్వైరీ చేయలేదు ఏ రోజు కూడా ఆ రోజు పట్టుకున్నారు సర్టి సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేశాము మా ఆ రోజు రోహిత్ వేముల చనిపోయిన తర్వాత ఆరు నెలలకి కాంతిలాల్ దండే గుంటూరులో ఉన్న అతను అంతే కదా కాంతిలాల్ దండే రోహిత్ వేముల దళితుడే అని పెద్ద అక్షరాలు తీశారు పేపర్లో చేసినాక ఇరవై నాలుగు గంటలు మళ్ళీ వెనక్కి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నాము మళ్ళీ చేసినాక మేము తేల్చి చెబుతామన్నారు ఈరోజు ఏళ్ళు నిండిపోయింది ఈరోజు ఇప్పుడు ఏళ్ళు నిండి తొమ్మిది ఏడు నడుస్తున్నా కూడా ఎంతవరకు ఎంక్వైరీ చేయలేదు దాన్ని బట్టి అర్థం అందరికీ అర్థమైపోతుంది అందరికి అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది అందరికీ అర్థమైపోతుంది ఇది అంతా ఒట్టిగా బూటకపు ప్రచారం అన్నమాట ఇప్పుడు రోహిత్వ్యంలో ఉదంతం బయటపడిన తర్వాత హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళనతో పాటు మీరు కూడా దేశమంతా తిరిగి చాలామంది నాయకులు కలిశారు మీ ఆవేదన ఆందోళన వ్యక్తపరిచారు న్యాయం చేయాలని కోరారు ఇప్పుడు ఎనిమిదేళ్ళు అవుతోంది న్యాయం మీరు ఆశించినట్టు జరగకపోగా ఇప్పుడు తిరిగి మళ్ళీ రోహిత్ వేములనే నిందించేలాగా పోలీసుల పిటిషన్ ఉంది ఈ పరిణామాలన్నీ మీకు ఏమనిపిస్తున్నాయి ఇప్పుడు రోహిత్ని నిందించేలాగా పోలీసుల పిటిషన్ ఉంది అంటే అండి నేను ఇప్పుడు చెబుతున్నాను కదా అంత కావాలని చేస్తున్నారు వాళ్ళు అది ఎలక్షన్ టైంలో మా వైపున ఎప్పుడు రాహుల్ గాంధీ అప్పుడు నిలబడతామని చెప్పారు మా ప్రభుత్వం వచ్చి వస్తుంది వచ్చినాక రోహిత్ వేముల చట్టం చేస్తామని కూడా చెప్పారు అమ్మ మేము వచ్చినాక మీకు న్యాయం జరుగుద్దు చెప్పారు అందుకని వాళ్ళని బ్లేమ్ చేయడానికే ఈ ఎలక్షన్ టైంలో బయట పెట్టారు అదొక విషయం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా పోలీసులు ఇచ్చిందంత పిటిషన్లో అదంతా రాంగు ఈ వీళ్ళంతా దళితులకు ఒకసారి బీపీ తెప్పిద్దామని ఇచ్చారండి వాళ్ళు అంతేగాని అక్కడ ఏమి లేదు ఇప్పుడు వెంటనే ఎంక్వైరీ చేశారుగా సార్ సీఎం సార్ అందులో అసలు అసలు కరెక్ట్గా ఏంటో తేలిపోయింది ఇప్పుడు మరి రీఓపెన్ తర్వాత అయినా సరే పోలీసుల దర్యాప్తు సజావుగా సాగుతుందని రోహిత్ వేములకు న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఆశిస్తాను నేను ఎందుకంటే ఆ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం దానికి సంబంధించిన ఈ కేసీఆర్ ప్రభుత్వం లేదు కదా ఇప్పుడు తప్పకుండా న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాను నేను ఏం న్యాయం ఆశిస్తున్నారు మీరు ఇప్పుడు ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు మీ కేసు మళ్ళీ రీఓపెన్ అవుతున్న సందర్భంలో ఏం ఆశిస్తున్నారు మీరు ఫస్ట్లో కూడా నేను చెప్పానండి రోహిత్ వేముల చావుకి కారణమైన వాళ్ళు ఎవరికో వాళ్ళకి శిక్ష పడాలి అది నాకు కావలసిన న్యాయం అది ముందు అది జరుగుతాయి కానీ మిగతా మిగతా నా దళిత పిల్లల మీద దాడి చేయడానికి కూడా వెనకాడతారు దాడి చేసి చేయబోయే వాళ్ళు అది నాకు కావాల్సిన న్యాయం రోహిత్ వేముల ఉదంతం తర్వాత కూడా దేశవ్యాప్తంగా చాలా ఘటనలు రీసెర్చ్ స్కాలర్సే కాదు ఐఐటి లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల మీద కూడా చాలా దాడులు జరుగుతున్న ఘటనలు కూడా బయటకు వచ్చాయి ఇటు ఎలా చూస్తున్నారు మీరు ఇప్పుడు ఈ పరిస్థితుల్ని వీటన్నిటిని నేను వాళ్ళ కోసమే నేను నేను దళితు బిడ్డల కోసమే నేను పోరాడా కానీ ఆ రోజు నేను నిలబడ్డాను ఈ రోజు నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళటం లేదు ఎక్కడికి వెళ్ళటం లేదు అని ఒకవేళ అనుకోవచ్చే మీరు నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంగా ఉంది ఉండబట్టి నేను అటు ఇటు నేను వెళ్ళలేకపోతున్నాను ఏ కొంచెం నాకు ఆసరా దొరికినా కూడా నేను తక్షణమే నేను ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్తాను వాళ్ళ కోసం నేను పోరాడతాను వాళ్ళు నా రోహిత్ లాంటి ఇక్కడ ఈ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరూ నా రోహిత్ లాంటి నేను ఆ రోజు చెప్పాను ఒక బిడ్డను పోగొట్టుకున్నాను ఇంకో బిడ్డను నేను కోల్పోకూడదని నేను నేను ఇట్లా నిలబడ్డాను ఉద్యమాలు పోరాటం చేయడానికి అట్లా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తాను అన్యాయం జరిగిన వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా నేను పోరాడతాను కుటుంబం పరిస్థితులు ఎట్లా ఉన్నాయా మిగతా పిల్లలు ఇద్దరు ఎట్లా చేస్తున్నారు ఎలా గడుపుతున్నారు మీ రోజువారీగా జీవనం ఎట్లా ఉంది నా రోజువారీ జీవనం అందరూ తెలిసిందే నేను నేను టైలరింగ్ చేసుకుంటున్నాను నిన్న మొన్న దాకా రాజా లా చేశాడు కొంతకాలం హైకోర్టులో చేశాడు హైకోర్టులో చేసినాక మాకంతగా జరిగే అంతగా రాలేదు డబ్బులు అంటే ఫస్ట్ ఇప్పుడు ఇక వెళ్ళటం బాబు రాలేదు ఏదో చిన్న జాబ్ చూసుకున్నాడు ఒక ఏడెనిమిది నెలల నుంచి జాబ్ చేస్తున్నాడు ప్రస్తుతం అలా నడుస్తుంది ఇప్పుడు రోహిత్ వేముల చట్టం గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని నిన్న కూడా మళ్ళీ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పెట్టున్నారు అసలు ఇప్పుడు ఆ చట్టం వస్తుందని ఆశిస్తున్నారా వస్తే ఏముంటుందని ఎలాంటి మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారు వస్తే ఖచ్చితంగా వచ్చుద్దండి ఆ మార్పులు నాకు బయటకు ఇట్లా చెప్పడానికి నాకు రాదు నేను ఇంకొక 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 టైంలో నేను చెప్పగలను అవన్నీ ఖచ్చితంగా మార్పు వస్తుంది దళితు పిల్లల మీద జరిగే అన్యాయాలు మాత్రం తప్పకుండా అరికడతారని అనుకుంటున్నాను నేను అదొక మార్పు ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయి అవి కూడా వస్తాయి నేను అనుకున్న మార్పులు పోలీసులు సబ్మిట్ చేసిన దాంట్లో రోహిత్ వేముల అసలు చదువుకోలేదు ఫేక్ సర్టిఫికెట్స్ అని చెప్పారు అది చాలా దారుణం రోహిత్ వేముల టెన్త్ క్లాస్లో స్కూల్లో స్కూల్ సెకండ్ వచ్చారు ఫైవ్ ట్వెల్వ్ అప్ప మార్క్స్ దానికి స్కూల్ సెకండ్ వచ్చారు మళ్ళేమో ఎంఎస్సి ఎంట్రన్స్లోనేమో ఆల్ ఇండియా సిక్స్త్ ర్యాంక్ వాడు అట్లా తెచ్చుకున్నాడు మళ్ళీ తర్వాత ఏమో జేఆర్ఎఫ్ ఇండియాలో ఏ స్టూడెంట్ చదవలేదు రెండుసార్లు క్వాలిఫై అయ్యాడు అట్లాగ మళ్ళీ ఏమో వాళ్ళకి స్టైఫండ్కి ఏదో ఎగ్జామ్ రాశారు పాస్ అయ్యాడు అవన్నీ రోహిత్ వ్యయములా చదువు కాకపోతే ఎట్లాగ వచ్చినాయి రోహిత్ వేముల సర్టిఫికెట్స్ ఫేక్ అని అంటున్నారు సర్టిఫికెట్స్ నేను మొత్తం చూ తీసేసి నేను పెడతానండి మీడియాలో పెడతాను ప్రజలకు కూడా నేను తెలియచేస్తాను అవన్నీ అవన్నీ తీ పెడతాము మేము అవన్నీ కూడా చూడండి గమనించండి మేము దళితులు నిక్కచ్చి దళితులం కాబట్టి మేము ఫేక్గా చేయాల్సిన అవసరం లేదు దేనిలో కూడా మేము తప్పు చేయము చెయ్యబో కూడా ఇంకా అది మాత్రం ప్రజలందరూ చాలా గుర్తు పెట్టుకోవాలి ఇది రోహిత్ వేముల తల్లి అభిప్రాయం ఖచ్చితంగా తన బిడ్డకు న్యాయం జరగాలి తన బిడ్డకు అన్యాయం చేసినటువంటి వాళ్ళని శిక్షించాలని ఆమె కోరుతున్నారు అంతేకాకుండా రోహిత్ వేముల చట్టం రా తీసుకురావడం ద్వారా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులందరికీ ఒక భరోసా కల్పించే రీతిలో ఒక సమగ్రమైనటువంటి చట్టం రావాలన్నది ఆమె అభిప్రాయంగా వినిపిస్తుంది